ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరికీ సాయినాథుడు దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, సమాధి నుండి బయటకు వచ్చి, సిరిడీలోని సమాధి నుండి బయటకు వచ్చి అనుగ్రహించిన సాయి నిజంగా అపురూపమైనటువంటి ఘట్టం నా జీవితంలో. ప్రారంభంలో సాయిబాబా అంటే నాకు ప్రేమ, సాయిబాబా అంటే తెలియని ఒక భావన. ఇప్పుడు ఆయన చిరిగిపోయిన బట్ట ఏ ఫోటోలో చూసినా అది కలిసి వేస్తూ ఉండేది నన్ను. మనమందరం ఏమో మంచి బట్టలు వేసుకుంటున్నాం, నేను పాపం మాసిపోయిన గడ్డం, చిరిగిపోయిన వస్త్రం. ఎవరైనా దేవుడు మంచి బట్టలు వేసుకోవాలి కదా, ఎందుకని చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు? పాపం కదా, నీకెవరు మంచి బట్టలు ఇవ్వలేదా? చిన్నప్పటి నుంచి నా మదిలో మెదిలే ప్రశ్నలు ఇవన్నీ, నాకేం తెలియదు. తిరుపురాయన నుంచే ఎప్పుడు ఆయన ఫోటో చూసినా ఒక రకంగా అంటే గుండె పిండినట్టుగా, అది నాకు తెలియదు గుండె పిండటం అని కూడా తెలియని వయసు అది, చూడండి విచిత్రం, ఒక రకంగా అనిపిస్తూ ఉండేది. కాస్త వయసు పెరుగుతున్న కొద్దీ ఒక రకమైన భావన, ఒక రకమైన బాధ, ఏంటినా ఎందుకు ఇలా ఉన్నాడు, అసలు ఎవరైనా అనే ప్రశ్న. సిరిడి సాయిబాబా అని తెలుసు, మా అమ్మ చెప్పేది నాకు, కానీ అసలు ఎవరైనా ఈయన చరిత్ర ఏంటో, అసలు చరిత్ర అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు నాకు. కానీ భావన, ఈయనే దేవుడు, ఈయన గొప్పవాడు, ఈయన ఎవరో గొప్పవాడు, అలా భావన కలుగుతున్న సమయంలో సిరిడి ఎక్కడుంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఆ సందర్భంలో 91లో విచిత్రం జరిగింది, సిరిడి వెళ్ళి రావటం. 94లో అప్పుడు కూడా ఏదో మెకానికల్గా వెళ్ళొచ్చాను. విచిత్రం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు 91లో సిరిడి వెళ్ళినప్పుడు నేను బాబా విగ్రహం చూసి వచ్చేసాను నమస్కారం చేసుకొని. హైదరాబాద్ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ ఒక అతను అడిగాడు, బాబా సమాధికి నమస్కారం టచ్ చేసావా బాయ్, నువ్వు టచ్ చేసావా అని. ఏంటది అన్న, బాబా ముందు సమాధి ఉంటుంది కదా టచ్ చేసావా అన్నాడు. సమాధి ఏంటి అన్న, ఊరి నీదింపదే బాబా, నాకేం తెలియాల, ఏమో బాబా విగ్రహం ముందు వచ్చేసా అని చెప్పాను. అంటే సమాధిని కూడా నేను చూడలేదు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఆ తర్వాత రోజు సేజారతి పాఠం ప్రారంభింపజేశాడు బాబా, ప్రతిరోజు సేజారతి పాఠం మొదలైంది, ఆయన లాక్కున్నాడు నన్ను. అప్పుడు ఒకరోజు స్వప్నం వచ్చింది, ఒక స్వప్నం, నిజంగా అద్భుతమైనటువంటి స్వప్నం, నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన స్వప్నం. నేను ఎక్కడికో వెళ్ళాను, అక్కడంతా కూడా విచిత్రంగా ఉంది. అక్కడ ఒక సమాధి ఉంది, జనాలు కొద్దిమంది అక్కడ ఉంటారు. నేను ఆ సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చొని నమస్కారం చేసుకుంటే విచిత్రంగా, నిజంగా విచిత్రమైన కళ అంటే, బాబా నన్ను ఎట్లా తరణి చేశాడు చూడండి. ఒక్కసారిగా సమాధిలోంచి పడుకుని ఆయన లేచి అలా కూర్చున్నాడు, గడ్డం ఉంది, తలకి గుడ్డ ఉంది. అది చూసి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 20 మంది పారిపోయారు, అమ్మో 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 అని. నాకేం అర్థం కావటం లేదు, వీళ్ళందరూ ఎందుకు పారిపోతున్నారు, ఏంటి రీజన్? ఆయన అలా లేచి కూర్చొని నా వైపు అలా చూస్తుంది. నాకు ఆయన చూస్తే భయం ఏటల్లా, బడబడబడబడబడ కళ్ళమ నీళ్ళు కారిపోతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు ఒక మాట, నాకు ఇప్పటికి కూడా గుర్తు, నువ్వు నా బిడ్డవిరా, నేను నిన్ను లాక్కొని వచ్చా అని, ఇదేగా నీ అనుమానం, కళ్ళమ నీళ్ళు తిరుగుతున్నాయి నాకు చెప్తుంటే, ఇదేగారా నీ అనుమానం అన్నప్పుడు, అవును ఎందుకు నీకు చిరిగిన వస్త్రం, మేమందరం ఏమిటండి వేసుకున్నాం కదా, నీకెందుకు ఈ చిరిగిన వస్త్రం అంటే, ఆయన నవ్వుతూ, చిరుగు మీ కనులకు కనిపిస్తుందిరా, చిరుగు మీ చూసే దృక్పథంలో ఉందిరా, నాకు చిరుగుతో ఉన్నా చిరుగుతో లేకపోయినా ఒకటే, ఆ సత్యాన్ని నువ్వు గమనించు, పైనున్న చిరుగును చూడకు, నీ మనసుకున్న చిరుగును తీసేయి, నీ మనసును శుద్ధి చేసుకో,
ఇంకా చూడు నన్ను ఇట్లా చూస్తావు. ఈరోజు కూడా నాకు అవే గుర్తొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అన్నప్పుడు పటపటా ఏడుస్తా ఆయన కాళ్ళ మీద పడిపోతా నేను. ఆయన ఒక మాట అన్నాడు, ఇంతవరకు చెప్పలా, మొట్టమొదటిసారి నేను చెప్తున్నాను మీ అందరికీ, అందరి సమక్ష మొదటిసారి ఎందుకు చెప్పకూడదు. ఒక మాట అన్నాడు, నువ్వు నా బిడ్డవి, నువ్వు నన్ను చేరుకొనే తీరుతావు, సత్యం ఇది ముమ్మాటికి అనగానే కళ ముగిసిపోయింది. లేచి చూస్తే ఏం లేదు. కానీ ఆ రోజు నాకు అర్థం కాదు, అసలు అర్థం కాదు. చేరుకోవటం ఏమిటి, చిరుగు ఏమిటి, మనసు ఏమిటి? కాలం గడిచిపోతూ ఉంది. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కంపెనీస్ ఓపెన్ చేశాను, ప్రైమ్ మినిస్టర్స్ ఓపెన్ చేశాను, చాలా పెద్ద కథలు అవన్నీ కూడా చెప్తాను. భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి, వ్యాపారాలన్నీ మూసేయటం అయిపోయింది, దారుణమైనటువంటి పరిస్థితులకు వచ్చినాయి, దారుణమైన స్థితిలోకి వచ్చింది నా జీవితం. అప్పటిదాకా నా చుట్టూ తిరిగిన వారందరూ కూడా నా నుంచి దూరం అయిపోయారు. ఎందుకంటే అమ్మో వీటితో ఉంటే ఇబ్బందిరా. కానీ ఎప్పుడు ఒకటి గర్వంగా నేను చెప్పగలను, ఏ మనుషుడైతే, ఏ మనిషి అయితే మనల్ని వదిలి వీడితో ఉంటే ప్రమాదమని పోతాడో, మనుషులు మన్ని వదిలిన సమయంలోనే పరమాత్ముడు మన్ని పట్టుకుంటాడు, అది ముమ్మాటికి సత్యం. ఎందుకు, ఎవరి మాటలు మనకి అప్పుడు వినపడవు, దైవం మాట వినపడుతుంది. 10 మంది మన చుట్టూ ఉన్నారనుకోండి, వీళ్ళ ఘోషతో దైవము పలుకులు మనకు వినపడవు. ఎటువంటి పరిస్థితులు, వీళ్ళు అరుస్తుంటారు, అది చేయి, ఇది చేయి, అది చేయి, ఇది చేయి. కానీ ఎవరూ లేనప్పుడు దైవం మాట మనకి వినిపిస్తుంది. అందుకే జీవితంలో కష్టాలు కలిగినప్పుడు భయపడకండి, జీవితంలో కష్టాలు కలిగినప్పుడు వణికిపోకండి. జీవితంలో కష్టాలు కలుగుతున్నాయి అంటే తప్పకుండా ఆ తండ్రి మనల్ని పూర్తిగా కాపాడటం సత్యము. ఆ కష్టం నుంచి సులువుగా బయటపడేస్తూ సమాజపు స్థితిగతులను ఎండగడతాడు, చూపిస్తాడు మనకి వాస్తవాలను. ఇలా ఉంటుంది నాయన ప్రపంచము. కాబట్టి ఈ ప్రపంచాన్ని దాటుకుంటూ నన్ను చేరుకోవాలి అని మన్ని ఎన్లైట్ చేస్తాడు, జ్ఞానవంతుణ్ణి చేస్తాడు. కాబట్టి ఈ విధంగా బాబా ఆ రోజు చేశాడు, ఈరోజు ఇలా చేశాడు, మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించాడు. ఇంకా ఇట్లాంటి అద్భుతాలన్నీ ఎన్నో పోగు చేస్తున్నాం, చూస్తూనే ఉండండి. శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో సిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 సిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి.